సిబిఐ కేసుల్లో ఏపీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. గత 5 ఏళ్లలో ప్రజా ప్రతినిధులపై నమోదైన సిబిఐ కేసుల్లో ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 2017-21 మధ్యకాలంలో నమోదైన మొత్తం 56 కేసుల్లో 10 కేసులు ఏపీకి చెందినవే ఉన్నాయి. ఏపీ తర్వాత స్థానంలో 6 కేసులతో ఉత్తరప్రదేశ్, కేరళ ఉన్నాయి. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. అటు 2017లో సిబిఐ కేసుల్లో 66.90% శిక్ష రేటు నమోదైనట్లుగా కేంద్రం తెలిపింది. 2018లో 68%, 2019లో 69.19%, 2020లో 69.83%, 2021లో 67.56% శిక్ష రేటు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, గత 5 ఏళ్లలో ప్రజా ప్రతినిధులపై నమోదైన సిబిఐ కేసుల్లో ఏపీలోనే ఎక్కువగా నమోదైనట్టుగా మనం చూస్తున్నాం. పార్లమెంట్లో దీనికి సంబంధించి ఏం చెప్పారు? స్వామి, 2017 నుంచి 2022 వరకు అంటే గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేలు, ఎంపీల పైన నమోదైనటువంటి సిబిఐ కేసులు ఎన్ని, ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటూ పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శ్రీమతి మాలారాయ్ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర డిఓపిటి, అదేవిధంగా పిఎంఓకు సంబంధించినటువంటి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. ఇందులో ఈ 5 ఏళ్లలో 2017 నుంచి 2022 వరకు కూడా మొత్తం 56 కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేల మీద నమోదయ్యాయి. అందులో అత్యధికంగా ఏపీలోనే 10 కేసులు నమోదైనట్లుగా ఇందులో పేర్కొన్నారు. హర్యానాలో 1 కేసు, కర్ణాటకలో 2 కేసులు, తమిళనాడులో 4 కేసులు, తర్వాత ఉత్తరప్రదేశ్ లో 6 కేసులు, కేరళలో 6 కేసులు నమోదైనాయి. మొత్తం 56 కేసుల్లో 18 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అయితే స్వామి, ఇక్కడ మన ఏపీకి సంబంధించినటువంటి పార్టీలు కనుక మనం చూసుకుంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా YSRCP పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, అయితే ఈ మూడు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల పైన కూడా కేసులు నమోదైనట్లుగా ఇందులో పేర్కొన్నారు. అయితే జనసేనకు సంబంధించి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే కూడా రాపాక వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. ఆయన పైన కూడా సిబిఐ కేసు నమోదైనట్లుగా ఈ రోజు ఈ యొక్క కేంద్రం వెల్లడించినటువంటి గణాంకాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో మొదటి స్థానం ఏపీకి దక్కితే రెండో స్థానంలో 6 కేసులతో ఉత్తరప్రదేశ్, కేరళ ఉన్నాయి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఒక్కో చోట 5 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మాత్రం 4 కేసులు నమోదయ్యాయి. సో 2017 నుంచి 2020 వరకు ఈ కేసులు నమోదయ్యాయి. అయితే కన్విక్షన్ రేటు కూడా మనం చూసుకుంటే కన్విక్షన్ రేటు 2017లో 66.90% ఉంటే 2018లో 68%, 2019లో 69.19%, 2020లో 69.83%, 2021లో 67.56%గా కన్విక్షన్ రేట్ ఉంది. అయితే ఇది చాలా తక్కువనే మనం చెప్పచ్చు. మొత్తానికైతే ఏపీ నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదికలో మాదక ద్రవ్యాల పట్టివేతలో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు సిబిఐ కేసుల నమోదులో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉంది. Right, Krishna, thanks for the update.